హలో గైస్, ఎలా ఉన్నారు? సూర్యుల పరిపాలనా కాలంలో దక్షిణ భారతదేశం అంతటా శివారాధన చాలా ఎక్కువగా ఉండేది. చోళరాజుల వైభవాన్ని తెలుసుకోవాలంటే అక్కడున్న ప్రజల జీవన విధానాన్ని, ఆ రాజ్యంలోని నగరాల వైభవాన్ని తెలుసుకుంటే చాలు. దాదాపుగా ఈ రాజ్యంలోని అన్ని నగరాల్లో ఎంతో వైభవంతో కూడిన జీవితాలు గడిపే వారితోనే కాకుండా ఆధ్యాత్మికతలో ఆ పరమేశ్వరుని సైతం మెప్పించగలిగే విధంగా శివారాధన జరిగేది. 63 మంది నాయనాలలో అత్యధికులు ఈ చోళుల పరిపాలనా కాలంలోనే ఉన్నారు అంటే శివభక్తి తత్పరులు ఎంతలా ఉండేవాళ్ళు మీరు ఆలోచించండి. ఇప్పటికీ తమిళనాడు వెళ్తే వీధి వీధికి గుళ్ళుంటాయి, ఇంకా శివాలయాలు అయితే చెప్పనవసరం లేదు, అంతలాగా దైవారాధన చేస్తారు. ఇంకా చోళుల కాలంలో అయితే శివారాధన అనేది నిత్య జీవితంలో ఒక భాగమనే చెప్పాలి. ఇంతటి భక్తి తత్పురుషులు ఉన్న ఈ చోళుల కాలంలో మరునీతి చోళుడు అని ఒక రాజు కూడా ఉండేవాడు. ప్రజల్ని తను కన్నబిడ్డలా చూసుకుంటూ ధర్మబద్ధమైన పాలన సాగిస్తుండేవాడు. ఆయన పాలనలో ధర్మం 4 పాదాల మీద నడిచిందంటే అతిశయోక్తి కాదు. యథారాజ తథా ప్రజ అన్న చందంగా ప్రజలు కూడా న్యాయంగా తమ జీవితాలు సాగిస్తూ ఉండేవారు. భగవంతుడు కూడా తన నిజమైన భక్తులకి కఠినమైన పరీక్షలు పెడుతూ ఉంటాడు. అలా ఎందుకు పెడతాడంటే వాళ్ళ యొక్క భక్తి యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చెప్పటానికే. ఒకరోజు మరునీతి చోళుని కుమారుడు అనగా యువరాజు రథం ఎక్కి విహారానికి బయలుదేరతాడు. రాజబిడ్డ దురదృష్టమో రాజు పరిపాలనకు పెట్టిన పరీక్ష తెలియదు గాని రథం వెళుతున్న మార్గంలో చెంగు చెంగున ఎగురుతూ వస్తున్న లేగదొడ ఒకటి అడ్డంగా వచ్చింది. అంతే, అప్పటి వరకు హాయిగా గింతులు వేస్తూ కేరింతలు కొడుతున్న ఆ ఆవుదోడ రథచక్రం కింద పడి ప్రాణాలు కోల్పోయింది. ఆ ఘటన చూసి ఆవేదన చెందుతూ తల్లి గోవు కన్నీరు కారుస్తూ కదలకుండా పడిపోయిన తన బిడ్డ చుట్టూ తిరుగుతుంది. ఆ పరిస్థితుల్లో ఆవు దీన పరిస్థితిని చూస్తే కరుడుగట్టిన హృదయం కూడా చలించక మానదు. రాకుమారుడు ఆ ఆవు పడుతున్న వేదనను చూశాడు. తాను ఘోరమైన తప్పిదం చేశాననుకున్నాడు. ధర్మబద్ధంగా న్యాయం తప్పకుండా పాలించే తన తండ్రి పాలనకు మాయని మచ్చ తెచ్చే పని చేశానని కుమిలిపోయాడు. యువరాజు అయోమయ స్థితిలో ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియలేదు అతనికి. కానీ ఏదో చెయ్యాలి, ఆవుకు న్యాయం చేయాలి. ఎలా అనే ప్రశ్న తన మనసును తొలిచేస్తుంది. వేద పండితుల్ని జ్ఞానుల్ని సంప్రదించి ఇప్పుడు తానేం చేయాలో కనుక్కునేందుకు బయలుదేరాడు. ఇది ఇలా ఉంటే ఆవు తన బాధను మహారాజుకు విన్నవించుకుందామని ఊరి మధ్యన కట్టిన ధర్మగంటను అదే పనిగా మోగించసాగింది. అప్పట్లో రాజులు ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగితే రాజుకు విన్నవించుకునేందుకు ధర్మగంటను ఏర్పాటు చేసేవాళ్ళు. ఎవరైనా సహాయం కోసం లేదా న్యాయం కోసం ఆ ధర్మగంటను మోగిస్తే రాజు సభ ఏర్పాటు చేసి ఆ సమస్యను పరిష్కరించేవాడు. ఇది పూర్వకాలపు పద్ధతి. అలా మరునీతి చోళుడు కూడా తన రాజ్యంలో ఎవరికి అన్యాయం జరిగినా తక్షణమే తనకు తెలిసేలా ధర్మగంట ఊరి మధ్యన కట్టించాడు. ఆవు తన బాధను రాజుకు చెప్పుకునేందుకు లోహ గంటను రాజు చెవికి తూట్లు పడే విధంగా మోగించింది. ఆ ధర్మగంట నుంచి వెలువడే శబ్దం అంతలాగా ఉంది. ఏమైందో, ఎవరికేం అన్యాయం జరిగిందో తెలుసుకురమ్మని భటుల్ని పంపించాడు మహారాజు. గంటను మోగించేది ఒక మూగజీవి అయిన గోవు అని రాజు భటులు తిరిగి వచ్చి రాజుకు విన్నవించుకుంటారు. అసలు ఆ గోవుకు జరిగిన అన్యాయం ఏంటో తెలుసుకోమని మంత్రుల్ని ఆజ్ఞాపించాడు చోళరాజు. ఆవుకు జరిగిన అన్యాయానికి రాకుమారుడే కారణమని తెలిసింది. అదే విషయాన్ని మంత్రులు విన్నవించుకుంటారు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేసి గోమాతకు సరైన న్యాయం చేయాలి? ఏం చేసినా ప్రాణాలు కోల్పోయినా గోశిశు తిరిగి వస్తుందా? ఏం చేయాలో చెప్పి ఈ ధర్మ సంకటం నుంచి నన్ను బయటపడేయండి రాజు ఆస్థాన పండితుల్ని, విద్వాంసుల్ని, సహాయ మంత్రులను కోరతాడు. వారు చాలాసేపు తర్కించుకొని, మహారాజా మీరేమీ విచారించకండి, ఇందుకు తగిన ప్రాయశ్చిత్తం చేసుకుంటే గోవుకు న్యాయం జరిగి మీకు స్వస్థత చేకూరుతుందని చెప్తారు. అయినా రాజు మనసు కుదుట పడదు. అప్పుడు రాజు, పండితులారా, మీరు చెప్పినట్టు నేను ప్రాయశ్చిత్త విధిని నిర్వహించుకుంటే ఆ లేగదొడ ప్రాణం పోసుకుంటుందా? ఆవుకు బిడ్డకు సుఖం దక్కుతుందా? రాజన్న వాడు ఎప్పుడు తన రాజ్యంలో జీవించే వారికి కలిగే 5 విధాలైన బాధలైనటువంటి రాజు, సేవకులు, శత్రువులు, దొంగలు, క్రూరముఖాల వల్ల కలిగే బాధల నుంచి రక్షణ కల్పించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. మీరేమో ప్రాయశ్చిత్తం చేసుకుంటే సరిపోతుంది అంటున్నారు. ఇది ఎలా సాధ్యం? అలా చేస్తే నా వంశ మూల పురుషుల ముందు నేను తలదించుకోవాల్సి వస్తుంది. వారంతా ధర్మ న్యాయబద్ధమైన పాలన అందించడంలో ఏనాడు వెనకడుగు వేయలేదు. ఇప్పుడు నా కుమారుని వంతు వచ్చేసరికి ఇలా ప్రాయశ్చిత్తంతో సరిపెట్టుకుంటే ధర్మం తప్పిన వాడినవుతాను. కాబట్టి వెంటనే నా కుమారుణ్ణి అదే రథచక్రాల కింద పడేసి తొక్కించమని మంత్రిని ఆదేశించాడు. అయితే అవసరమైతే నా ప్రాణాలైనా వదులుకుంటాను గాని ఇంతటి కఠినమైన శిక్షణను నా చేతులతో నేను యువరాజుకి విధించలేను, నన్ను క్షమించండి అంటాడు తన మంత్రి. తన మాట ధిక్కరించినందుకు రాజుకు కోపం వస్తుంది. అయినా సరే ఆ పని చేయలేక తనకి తాను ప్రాణత్యాగం చేసుకుంటాడు మంత్రి. ఆ దృశ్యం చూసి రాజు మనసు చలించిపోతుంది. మిగతా వారు కూడా ఈ విషయంగా రాజుతో, మేము ఈ పని చేయలేము, మమ్మల్ని క్షమించమని వేడుకుంటారు. ఎవరూ కూడా రాజు ఆదేశించిన పని చేయటానికి ముందుకు రారు. చేసేదేమీ లేక చివరకు రాజే తన కుమారుని వద్దకు వెళ్లి అతన్ని అదే రథచక్రాల కింద పడేసి రథాన్ని లాగించాడు. అంతే, రాకుమారుడు మరణిస్తాడు. రాజు ధర్మదీక్షకు మెచ్చుకుంటూ దేవతలు ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిపించారు. అదే సమయంలో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు రాజు ముందు ప్రత్యక్షమై రాజు యొక్క ధర్మ పాలనకు ఎంతగానో సంతోషించి ఇలా అంటారు, ఇదంతా నేను కల్పించిన మాయా నాటకం. చనిపోయినట్టు మీకు కనిపించిన ఆ ఆవు ధర్మదేను.
నువ్వు, దూడ దాని వర్షం. జీవితాంతం నీవు అంతులేని సుఖ సంతోషాలను అనుభవించి అంత్యంలో నా సన్నిధికి చేరుకుంటావని చెబుతాడు. పరమేశ్వరుని లీలా విశేషం చేత చనిపోయిందనుకున్న లేక దూడ చెంగు చెంగుని ఎగురుకుంటూ ఆవు పొదుగు దగ్గరకు చేరుకుంటుంది. మరణించిన మంత్రి రాకుమారుడు కూడా ప్రాణం పోసుకుని లేచి కూర్చుంటారు. ప్రాణాలతో లేచి వచ్చిన కుమారుని చూసి అక్కరకు చేర్చుకుని శిరసును ముద్దాడతాడు మహారాజు. పరమేశ్వరుడు తలుచుకుంటే చేయలేని కార్యమంటూ ఏదైనా ఉంటుందా? ఆయన దయ ఉంటే చనిపోయిన వాళ్ళు ఊపిరి పోసుకుంటారు, లేకపోతే జీవించాల్సిన వారు సైతం క్షణాల్లో కళ్ళు మూస్తారు. ఇదే దైవలీల. దేశంలోని పాలకుడు లేదా పాలక వ్యవస్థ అనుసరించాల్సిన నిష్పక్షపాత న్యాయ పద్ధతికి ఇది ఒక ఉదాహరణ. రాజు తనకు కలిగే వ్యక్తిగత వేదనతో సంబంధం లేకుండా న్యాయాన్ని నిలబెట్టడం కోసం పాటుపడితే ప్రజలు సంతోషంతో జీవిస్తారు మరియు దేశం అభివృద్ధి చెందుతుంది. గాయస్, ఈ ఛానల్లో పాఠ్య పుస్తకాలు మనకు చెప్పని చరిత్ర మరియు సనాతన ధర్మంలోని ఋషులు, మునులు, నాయనార్లు, ఆళ్వార్లు అలాగే ఇతర భక్తుల యొక్క దివ్యమైన కథలకు సంబంధించిన వీడియోస్ ని అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.